ఉప్పు. ఇది లేనిది భారతదేశంలోని ఏ వంట పూర్తి కాదు. ఉప్పు ప్రజలందరి ఇంట్లో ఉండవలసిన నిత్యావసర సరుకు. ఉప్పుని తక్కువ ధరలో మనం ఇప్పుడు పొందగలుగుతున్నాం. కానీ ఇదే ఉప్పు కోసం భారతదేశంలో ఒకప్పుడు పోరాటాలు జరిగాయి. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి టాటాల వరకు కంప్లీట్ ఇండియన్ హిస్టరీలో ఉప్పు యొక్క హిస్టరీ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. టాటా నమక్ వాక్యూమ్ ఎవాపరేటెడ్ 15 crore రూపాయి కే ఆధునిక ప్లాంట్ ను ఉత్పాదిత్ స్వచ్ఛ న జమ్నే వాలా హమేషా ఏక్ సీ క్వాలిటీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి రాగానే కాటన్, స్పైసెస్ లాంటి డబ్బులు వచ్చే ఇండస్ట్రీస్ అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడం ప్రారంభించింది. అయితే బ్రిటిష్ వాళ్ళ కన్ను వీటన్నిటితో పాటు సాల్ట్ ఇండస్ట్రీపై కూడా పడింది. ఆ టైంలో సాల్ట్ అనేది కేవలం 2 చోట్ల మాత్రమే ఇండియాలో తయారయ్యేది. అందులో మొదటిది రాణాఫ్ కచ్, రెండవది ఒడిస్సా. బ్రిటిష్ వాళ్ళకి ఇండియాలో తయారయ్యే ఉప్పులో ఒక పెద్ద ఆపర్చునిటీ కనిపించింది. ఆపర్చునిటీని యూజ్ చేసుకొని డబ్బులు బాగా సంపాదించాలి అని అనుకున్నారు. అందుకోసం మొట్టమొదటిగా వాళ్ళు చేసిన పని సాల్ట్పై ట్యాక్సెస్ విధించడం ప్రారంభించారు. అప్పట్లో 40 కిలోల సాల్ట్ ఇండియాలో 2 రూపాయలకు వచ్చేది. దానికి 1.5 రూపాయలు అధికంగా ట్యాక్స్ రూపంలో యాడ్ చేసి టోటల్గా 3.5 రూపాయలు వసూలు చేసేవారు. అంటే అసలు సాల్ట్ రేటుకి బదులు 75% అధికంగా ట్యాక్సులు వేసి ఉప్పును అమ్మేవారు. ఇలా ఉప్పుపై పన్నులు వేస్తూ కొన్ని సంవత్సరాల పాటు అధిక లాభాలను బ్రిటిష్ వారు పొందారు. అయితే ఈ లాభాల కంటే మరింత ఎక్కువ సంపాదించాలని అనుకున్నారు. దానికోసం సపరేట్ ఒక లాని తీసుకువచ్చారు. ఆ లా ప్రకారం ఇండియన్స్ ఎవ్వరూ సాల్ట్ని కలెక్ట్ చేయడం కానీ సాల్ట్ని అమ్మడం కానీ చేయరాదు. ఈ లా అమల్లోకి వచ్చాక బ్రిటిష్ వారి లాభాలు పెరుగుతూ వెళ్ళాయి. అలాగే ఉప్పు యొక్క ధర కూడా విపరీతంగా పెరుగుతూ వెళ్ళింది. ఎంతలా పెరిగిందంటే సామాన్య మానవుడు ఉప్పుకొనే స్థితిలో లేనంతలా. దీనివల్ల ప్రజలెంతో అవస్థలు పడ్డారు. పుట్టిన గడ్డపై కనీసం ఉప్పును కూడా కొనే స్థితిలో భారతీయులు లేకుండా పోయారు. అప్పుడే ఒక ఆయన వచ్చారు. 2 మార్చ్ 1930 రోజు వైస్రాయ్స్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముందంటే, మీరు విధించిన ఏదైతే సాల్ట్లా ఉందో అది వెంటనే ఉపసంహరించుకోండి, లేకపోతే భారతదేశమంతటా అతిపెద్ద ఆందోళన మొదలవుతుంది, నేనే మొదలు పెడతాను అని ధైర్యంగా లెటర్లో చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, గాంధీజీ. గాంధీజీ రాసిన లెటర్ని చూసి బ్రిటిష్ వాళ్ళు నవ్వుకున్నారు. ఒక్కడితో ఏమవుతుందిలే అని అనుకొని వదిలేశారు. సరిగ్గా 10 రోజుల తర్వాత, అంటే 12 మార్చి 1930, అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుండి దండి గ్రామం వరకు మొత్తం 350 కిలోమీటర్ల పాదయాత్రను దండు మార్చ్ పేరుతో గాంధీజీ గారు మొదలుపెట్టారు. దీనినే ఉప్పు సత్యాగ్రహం అని కూడా పిలుస్తారు. మొదట దండు మార్చ్ ప్రారంభించినప్పుడు గాంధీజీ వెంట 80 మంది కంటే ఎక్కువగా లేరు. కానీ పాదయాత్ర పూర్తయ్యేసరికి గాంధీజీ వెంట 80,000 మంది పైగా వచ్చారు. భారతదేశమంతటా ఉప్పు కోసం అగ్గిరాజుకుంది. సాల్ట్ లాని తీసివేసి సాల్ట్పై ట్యాక్స్ తక్కువ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి సాల్ట్ అనేది అందుబాటులో ఉండాలని ప్రజలందరూ తిరగబడడం స్టార్ట్ చేశారు. ఇలా ప్రజల్లో చైతన్యం రావడానికి ముఖ్య కారణం గాంధీజీ గారు. ఉప్పు యొక్క అవసరాన్ని అర్థమయ్యేలా ప్రజలందరికీ చెబుతూ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో చైతన్యం వచ్చింది. సో దీనివల్ల ఉప్పు మనది కానీ అమ్మేది పరాయి దేశం వాళ్ళు అనే భావన ప్రజలందరికీ కలిగింది. దండి మార్చ్ జరిగిన సరిగ్గా 1 నెల తర్వాత గాంధీజీ గారు జైల్ భరో ఆందోళనను ప్రారంభించారు. ఈ ఆందోళనలో 80,000 కంటే ఎక్కువ మంది జైలుకు వెళ్లారు. వీళ్లను ఉంచడానికి బ్రిటిష్ వాళ్లకు జైల్లో కూడా చోటు సరిపోలేదు. సాల్ట్ లాని వెనక్కు తీసుకోవాలని బ్రిటిష్ వాళ్లపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆ ఒత్తిడిలకు బ్రిటిష్ వాళ్ళు లొంగిపోయి సాల్ట్ లాని తీసివేశారు. అయితే కరాచీ, ముంబైలో ఉన్న మన భారతీయ వ్యాపారస్తులందరూ ఉప్పు బిజినెస్ని చేయడం ప్రారంభించారు. ఇండియాకి స్వాతంత్రం వచ్చాక సంవత్సరానికి కేవలం 1,900,000 టన్నుల సాల్ట్ ప్రొడక్షన్ మాత్రమే ఉండేది. అది మన ఇండియా అవసరాలకు సరిపోయేది కాదు. ఆ టైంలో ఉన్న నెహ్రూ గవర్నమెంట్ వివిధ రకాల స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీలను పెట్టి సాల్ట్ ప్రొడక్షన్ని భారీగా పెంచింది. 1953 వచ్చేసరికి ఇండియా సాల్ట్ని తయారు చేయడం మాత్రమే కాకుండా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించింది. 1980 వరకు భారతదేశంలో లభించే ఉప్పు మొత్తం
లూజ్గానే దొరికేది. చిన్న చిన్న ప్యాకెట్లలో కట్టి వ్యాపారస్తులు ఉప్పును అమ్మేవారు. కానీ 1983లో టాటా కంపెనీ సాల్ట్లో ఉన్న ఆపర్చునిటీని గ్రహించి సాల్ట్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా ప్యాకేజ్డ్ సాల్ట్ని అమ్మడం ప్రారంభించింది. కిలో సాల్ట్ ప్యాకెట్ని 2 రూపాయలకు టాటా కంపెనీ అమ్మడం ప్రారంభించింది. టాటా సాల్ట్ అని పేరు పెట్టింది. అయితే టాటా కంపెనీ కంప్లీట్గా సాల్ట్ని ప్యూరిటీతో తయారు చేసి అమ్మేది. ఆ ప్యూరిటీని మార్కెటింగ్కి కూడా వాడుకుంది. చాలా రకాల యాడ్స్ క్యాంపెయిన్ని రన్ చేసింది. టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్లలో ఎక్కడ చూసినా టాటా సాల్ట్ యాడ్సే కనిపించేవి. ఉప్పు అంటే టాటా ఉప్పు మాత్రమే అనేంతలా చేసింది. టాటా ఉప్పు భారతదేశమంతటా త్వరగా పాపులర్ అయింది. ప్యూరిటీ సాల్ట్కి సింబల్గా టాటా సాల్ట్ మారింది. అప్పటి వరకు ఉన్న విదేశీ బ్రాండ్లను వెనక్కు నెట్టి టాటా సాల్ట్ ఇండియాలో 80% మార్కెట్ షేర్ని సొంతం చేసుకొని సాల్ట్ ఇండస్ట్రీ లీడర్గా ఎదిగింది. సరిగ్గా 5 సంవత్సరాల తర్వాత అంటే 1987లో డిఎస్ గ్రూప్ కంపెనీ క్యాచ్ సాల్ట్ అనే పేరుతో టిన్ క్యాన్లలో వచ్చే సాల్ట్ని రిలీజ్ చేసింది. అయితే ఈ సాల్ట్ సపరేట్ కన్జ్యూమర్ కోసం తీసుకువచ్చింది. ఈ సాల్ట్ టేబుల్పై కూర్చొని తినేటప్పుడు సాల్ట్ తక్కువైనప్పుడు వేసుకునేలా ప్రీమియం కన్జ్యూమర్స్ కోసం ప్రవేశపెట్టింది. అయితే దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ. కేవలం 200 గ్రాముల ఈ సాల్ట్ 6 రూపాయల ధర ఉండేది. ఆ టైంలో 6 రూపాయలంటే ఎక్కువే. అయితే ఈ క్యాచ్ సాల్ట్ రిలీజ్ అయినా కూడా టాటాకి పోటీ ఇవ్వలేకపోయింది. 1991లో ఇండియాలో లిబరలైజేషన్ తర్వాత విదేశీ కంపెనీలు ఇండియాకు వచ్చి పెట్టుబడులు పెట్టడం, కొత్త పరిశ్రమలు స్థాపించడం మొదలుపెట్టాయి. అయితే BCW అనే సంస్థ సాల్ట్ కంపెనీని స్థాపించి కెప్టెన్ కుక్ పేరుతో సాల్ట్ ప్యాకెట్లను మార్కెట్లోకి రిలీజ్ చేసి అమ్మడం ప్రారంభించింది. అయితే ఆ కంపెనీ కెప్టెన్ కుక్ సాల్ట్ని ఫ్రీ ఫ్లో సాల్ట్గా మార్కెటింగ్ చేయడం ప్రారంభించింది. దానికోసం టీవీలలో పెద్ద పెద్ద యాడ్ క్యాంపెయిన్స్ని స్టార్ట్ చేసింది. అందులో చాలా ఫేమస్ అయిన యాడ్ ఇదే. అయితే ఈ యాడ్లో 2 సాల్ట్ ప్యాకెట్స్లను పెట్టారు. ఒకటి కెప్టెన్ కుక్, రెండవది టాటా సాల్ట్ కవర్ లాగా ఉండే డూప్లికేట్ సాల్ట్ ప్యాకెట్లు పెట్టి టాటా సాల్ట్ కంటే కెప్టెన్ కుక్ సాల్ట్ ఫ్రీ ఫ్లోగా ఉంటుంది అనేట్టు అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఈ యాడ్ భారతదేశం అంతటా చాలా బాగా ఫేమస్ అయింది. అతి తక్కువ టైంలోనే కెప్టెన్ కుక్ కంపెనీ 100 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా మారింది. అయితే కెప్టెన్ కుక్కు సమానంగా టాటా కంపెనీ కూడా ఇంకొక యాడ్ని రిలీజ్ చేసింది. ఆ యాడ్లో టాటా సాల్ట్ని ఏ విధంగా తయారు చేస్తారు, ఏ విధంగా ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు, ఏ విధంగా ప్యాక్ చేస్తారు ఫ్యాక్టరీలో అని క్లియర్ కట్గా చూపించారు. అయితే టాటా, కెప్టెన్ కుక్ కంపెనీ యొక్క యాడ్లను కంపేర్ చేస్తే కెప్టెన్ కుక్ ఫోకస్ అంతా టాటా సాల్ట్ కంటే మేము బెటర్ అని చూపించడమే ఎక్కువ ఉంది. దీనికి గల కారణం కొత్తగా వచ్చిన బ్రాండ్ తనకంటే పెద్ద కంపెనీలను పోలుస్తూ యాడ్స్ తీయడం వల్ల ఆ కంపెనీ యొక్క ఎదుగుదల పెరుగుతుంది. కానీ టాటా కంపెనీ మాత్రం కెప్టెన్ కుక్ ఆపోజిట్గా యాడ్ చేయలేదు. ఎందుకంటే టాటా ఆల్రెడీ మార్కెట్ లీడర్ కాబట్టి కెప్టెన్ కుక్పై ఫోకస్ చేయకుండా కేవలం తన బ్రాండ్ గురించి, ప్యూరిటీ గురించి మాత్రమే చెప్పుకుంది. అయితే ఈ 2 సాల్ట్ కంపెనీల మధ్య పోటీ ఉన్నప్పుడు 1995లో ఈ పోటీలోకి మరొక సాల్ట్ కంపెనీ జాయిన్ అయింది. ప్రజెంట్ FMCG సెక్టార్లో కింగ్ లాగా ఉన్న హిందుస్థాన్ యూనిలివర్ బ్రాండ్ అయిన అన్నపూర్ణ సాల్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే హిందుస్థాన్ కంపెనీ రిలీజ్ చేసిన అన్నపూర్ణ సాల్ట్ని అయోడిన్ సాల్ట్గా ప్రమోట్ చేస్తూ దీనివల్ల మెదడు పనితీరు పెరుగుతుందని చాలా యాడ్స్ ఇచ్చింది. చిన్నప్పటి నుండి అయోడిన్ ఉన్న సాల్ట్ వాడకపోతే పిల్లలు పెద్దయ్యాక పలు విధాలైన గ్రోత్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారని తెలిపేలా యాడ్స్ని రన్ చేసింది. అతి తక్కువ టైంలో హిందుస్థాన్ యూనిలివర్ యొక్క అన్నపూర్ణ సాల్ట్ విపరీతంగా అమ్ముడుపోవడం స్టార్ట్ అయింది. సాల్ట్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ప్లేస్ని అన్నపూర్ణ సాల్ట్ క్రియేట్ చేసింది. అయితే 2 అతిపెద్ద కంపెనీలైన టాటా సాల్ట్, హిందుస్థాన్ యూనిలివర్ మధ్యలో కెప్టెన్ కుక్ సాల్ట్ నలిగిపోయింది. వీటి పోటీ తట్టుకోలేక కెప్టెన్ కుక్ మార్కెట్ నుండి కనుమరుగైపోయింది. చివరికి కెప్టెన్ కుక్ సాల్ట్ని హిందుస్థాన్ యూనిలివర్ కొనుక్కుంది. ఆ తర్వాత 2000 సంవత్సరం నుండి చాలా రకాల ప్యాకేజ్డ్ సాల్ట్స్ వచ్చాయి. అందులో నిర్మా, ఆశీర్వాద్, సఫోలా, పతాంజలి లాంటి సాల్ట్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. అయితే ఎన్ని రకాల సాల్ట్స్ వచ్చినా టాటా సాల్ట్కి ఇవేవి పోటీ ఇవ్వలేకపోయాయి. 1983 నుండి 2023 వరకు గత 40 సంవత్సరాల నుండి టాటా సాల్ట్ ఇండియాలో నెంబర్1గా ఉంది. దీనంతటికి గల ముఖ్య కారణం టాటా కంపెనీ ఆ సాల్ట్ని తయారు చేసే విధానం. పక్కా ప్యూరిటీతో బెస్ట్ ప్రాసెస్డ్ సాల్ట్ని తయారు చేస్తూ గత 40 సంవత్సరాల నుండి మార్కెట్కి అనుగుణంగా సాల్ట్ తయారీని మారుస్తూ ప్రజల్లోకి టాటా సాల్ట్ని తీసుకువెళ్ళింది.
సాల్ట్ అంటే టాటా కంపెనీ మాత్రమే అనేంతల ప్రజలందరికీ దగ్గరైంది. సో ఫ్రెండ్స్, ఇది ఇండియా యొక్క కంప్లీట్ సాల్ట్ హిస్టరీ, అలాగే టాటా సాల్ట్ యొక్క హిస్టరీ. నేను మా ఇంట్లో టాటా సాల్ట్ని వాడుతున్నాను. మీరు ఏ సాల్ట్ని వాడుతున్నారో కింద కామెంట్లలో చెప్పండి.